హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను ఆదిత్య. సో ప్రస్తుతానికి ఈ రోజుకున్నటువంటి ఆ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, ఆ మీమ్స్ ఏంటి, ఆ ట్రోల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ముందుగా మనకి ఎక్కడ చూసాం, ప్రకాష్ రాజ్ గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అధికారంలో లేం కదా అని చాలా స్పష్టంగా ఆలోచిస్తుంటే కిందేమో అయ్యో ఈరోజు శుక్రవారం కదా కోర్టుకు వెళ్ళాలి. సో ఇది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించినటువంటి మీమ్లో మనకు అనిపిస్తుంది. సో మరో మేము చూసుకున్నట్టయితే, అండ్ ఎన్ని పిటిషన్లు దాఖలైనా జగన్ కేసుల్లో విచారణ ఆపొద్దు సుప్రీంకోర్టు జడ్జిల వ్యాఖ్యలు. సో ఇక్కడ సుప్రీంకోర్టుని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్తున్నారంటే, ఎన్ని పిటిషన్లు ఎన్ని దాఖలైనా జగన్ కేసులో విచారణ మాత్రం ఆపొద్దు అని చెప్పేసి ఇక్కడ మేము తయారు చేస్తే ఆయన మాత్రం ఏమంటున్నారంటే, లేదు లేదు, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టు ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే సీఎం కుటుంబానికి విదేశాల్లోనూ భద్రత. ఇక లండన్లో చదువుకుంటున్న తన పిల్లల సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా ఒక బిల్లు పెట్టి 200 కోట్లు తగిలేసిన వాడు జగన్ రెడ్డి. ఏ ఇంటి జగన్ ఈ పనులు? సో జగన్మోహన్ రెడ్డి ఇండియాలో కాకుండా తన రాష్ట్రంలో కాకుండా పక్క దేశంలో ఉన్నటువంటి తన పిల్లలకు కూడా సెక్యూరిటీ కోసం అని చెప్పేసి దాదాపుగా 200 కోట్లు తగిలేసినట్టు ఒక అంశం అయితే బయటకు వచ్చింది. సో ఆయన్ని ఇప్పుడు అందరూ అడుగుతున్నట్టు, ఏంటి జగన్ ఈ పనులు అని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టు మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వంగలపూడి అనిత గారు అలాగే సునీత గారు మాట్లాడుకున్నట్టు, హోమ్ మంత్రి అనితతో వివేక కుమార్తె వైఎస్ సునీత భేటీ. ఇక వివేక కేసులో సిబిఐకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పిన హోంమంత్రి. సో జగన్ అవినాష్ ఇద్దరు షాక్ అవుతున్నట్టు అనమాట. ఏంటి షాక్ అయ్యారా అన్నట్టుగా షాక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి హత్య అయితే ఉంది, దానికి సంబంధించినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దేవుడు చాలా దుర్మార్గుడు భారతి, సింపతి మింగడానికి శవాలు దొరికాయని ఆనందపడేలోపే సునీతమ్మని హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపి బాబాయ్ శవాన్ని గుర్తు చేస్తున్నాడు. సో ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను, సింపతి నా మీద వస్తుంది అనుకున్న టైంలో హోంమంత్రి అనిత గారి దగ్గరికి సునీతని పంపించి మళ్ళీ ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసేలా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక మీమ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇక తల్లికి వందనం, అన్నా క్యాంటీన్ల పథకాలు అమలు. సో పథకాలు పథకాలు అని గోల చేశారు కదా, ఇప్పుడు మాట్లాడరే, ఇక రే మాట్లాడు నీ అబ్బా మాట్లాడరా అంటే లైక్ వాళ్ళ పాలన వచ్చి దాదాపు ఒక 56 రోజులేమవుతుంది ఇంచుమించు. ఇప్పటి వరకు మీరు ఏవైతే పథకాలు అన్నారో ఆ పథకాల గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు, ఆ పథకాల గురించి ఇప్పటివరకు మీరు ఏమీ ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్న టైంలో 15 నుంచి ఆర్టీసీ బస్సు ఫ్రీ, అలాగే తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరా వాటి గురించి అని చెప్పేసి సూర్య గారు క్వశ్చన్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక మీమ్ అయితే క్రియేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే, చూడు మాకు ఈ 5 రూపాయలు సరిపోవడం లేదు, ఇక పేటిఎం బ్యాచ్ 11 రూపాయలు చేస్తావా లేదా. సో లైక్ ఆయన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశం కానీ ఇంకేదైనా కానీ ఇచ్చిన 5 రూపాయలు నాకు సరిపోవట్లేదు, 11 రూపాయలు ఇస్తావా అని చెప్పేసి ఒక మీమ్ని క్రియేట్ చేశారు. సో 11 సంఖ్య మన అందరికీ తెలిసిందే, పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదనుకుంటా. సో సాక్షాత్తు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చింది 11 సీట్లు మాత్రమే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐరన్ లెగ్ రోజా తమిళ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ అంటగా, అంటే తమిళ్ మీడియా ఛానల్స్లో మొత్తం అదే టాక్. సో మొత్తానికి రోజా గారిని ఐరన్ లెగ్ అని చెప్పేసి రాజకీయంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అదే పేరు ఆవిడ మోస్తూ వచ్చారు. సో ప్రస్తుతానికి ఆమె ఏపీలో ఇంకా ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక ఘోరంగా ఓటమి చెందింది కాబట్టి తిరిగి తన మెట్టినిల్లైనటువంటి చెన్నైకి వెళ్ళిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆవిడ ఇక్కడ పాలిటిక్స్లో ఎలాగో ఏలు పెట్టారు, సో ఇప్పుడు అక్కడ కూడా ఏలు పెడుతున్నారు కదా, పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారనే ఒక హాట్ టాపిక్ నడుస్తుంది అని తమిళ మీడియా మొత్తం మాట్లాడుకున్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే వర్షాలు లేక వెలవెలబోయిన ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్టు. సో 16th July 2023 అండ్ 8th August 2024 ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద. సో థ్యాంక్స్ అన్న, ఇన్ని రోజులు ఐరన్ లెగ్ అంటే ప్రతి ఒక్కరికి నేనే గుర్తొచ్చేదాన్ని, కానీ ఇప్పటి నుంచి నువ్వు కూడా గుర్తొస్తున్నావు. సో రోజా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నట్టు 16th July 2023లో ఈ డేట్కి ప్రకాశం బ్యారేజ్ మొత్తం వెలవెలబోతుంది అనుకుంటే 8th August నాటికి మాత్రానికి ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ కనిపిస్తుంది అనమాట. సో దానికి రోజా జగన్ అంటే ఇన్ని రోజులు నేనే ఐరన్ లెగ్ అనుకున్నాను, కానీ మీరు కూడా ఐరన్ లెగ్ అని చెప్పేసి జగన్ని రోజా అంటున్నట్టు ఈ మీమ్ని క్రియేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే
మోసం, అబద్ధాలు, అధర్మంతో చేసే పాలన ఎక్కువ రోజులు ఉండదు, నీ గురించి నువ్వే చెప్పుకున్నట్లుంది. సో జగన్మోహన్ రెడ్డి ఏపీలో అరాచక పాలన జరుగుతుందని చెప్పేసి, మోసము, అధర్మము, అబద్ధాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మెన్షన్ చేసినప్పుడు, కింద బ్రహ్మానందం గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టు, అదేంటన్నా నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు అన్నట్టుగా ఈ మేము క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, మరో 2 మేనిఫెస్టో హామీలు అమలు చేసిన చంద్రబాబు గారు, ఇక నేతన్నలకి జిఎస్టీ రియంబర్స్మెంట్ అమలు ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే, నేతన్నకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చెక్కు వెంటనే ఆదేశాలు. సో ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నట్టు, అందులో 1-2 మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు. నెంబర్ 1 చూసుకున్నట్టయితే, నేతన్నలకు జిఎస్టీ రియంబర్స్మెంట్ అమలు, ఇంకా నేతన్నకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెంటనే ఆదేశాలు. సో ఇదనమాట ఈ మేము. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, బీఆర్ఎస్ని బీజేపీలోకి విలీనం చేస్తున్నారంటగా బయట టాక్ నడుస్తుంది. సో మనం ఈ అంశం గురించి కూడా గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం. బీఆర్ఎస్ పని ఇక తెలంగాణలో అయిపోయింది. సో అటు చూసుకుంటే కవిత అరెస్టు, ఇటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అక్రమాల గురించి కానీ, లేకపోతే దందాల గురించి కానీ, ప్రతి అంశం గురించి ఏదో ఒక అంశం ఇలా జరిగింది, అలా జరిగింది, అక్రమాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ తాకిడి తట్టుకోలేక ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నారు అనే టాక్ నడుస్తుందని చెప్పేసి త్రిష అలాగే బ్రహ్మానందం గారు మాట్లాడుకుంటున్నారు ఒక మీమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకుంటే, బయటకు వచ్చి జనాన్ని కలువన్న జగన్, శవం లేకుంటే బయటకి అడుగు పెట్టను. సో చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత తన ఏపీలో కంటే కూడా బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్లో ఎక్కువగా ఉంటున్నారనే వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. సో ఆయన ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అన్నా బయటకు వచ్చి జనాన్ని కలువన్నా కాస్త అని చెప్తున్న టైంలో ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ, లేదు లేదు శవం లేకుంటే నేను అసలు బయటకే రాలేను అని చెప్తున్నట్టు ఒక మీమ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈ మీము. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే, జనం కోసం జగన్ తీసేసి శవం కోసం జగన్ అని పెట్టండిరా. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి మీమ్లా ఉందన్నమాట. సో బ్రహ్మానందం గారు అంటున్నట్టు, జనం కోసం జగన్ అని తీసేసి, ప్రీవియస్గా ఎలక్షన్స్కి ముందు క్యాంపెయినింగ్లోనూ లేకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జనం కోసం జగన్ అని ఎలా అయితే అన్నారు, ఇప్పుడు ఆ పదం తీసేసి శవం కోసం జగన్ అని పెట్టండిరా అని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీమ్ చూసుకున్నట్టయితే, గవర్నమెంట్ తనకిస్తున్నటువంటి 54 సెక్యూరిటీ సరిపోదంటూ ఇంకా అదనంగా 900 సెక్యూరిటీ కావాలని హైకోర్టు పిటిషన్ వేసినటువంటి జగన్. సో దానికి సెక్యూరిటీని తక్కువగానే ఉంచుకొని ఎప్పటిలాగానే నీ మీద నువ్వే దాడి చేపించుకొని సింపతి కొట్టేయచ్చు కదా మామయ్య అని పిల్లలు అడుగుతున్నట్టు, దానికి ఇంటెలిజెంట్ మామయ్య ఈసారి దాడి చేపించుకుంటే సింపతి రావడం కాదు, నేరుగా మా అబ్బా బాబాయల దగ్గరికే పోతాను. సో మొత్తానికి ఆయన ఉన్న సెక్యూరిటీ కాస్త ఎక్కువ సెక్యూరిటీని అడిగినప్పుడు దాన్ని ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. సో ఎక్కువ మందిని పెంచుకోవడం ఎందుకు, ఉన్న సెక్యూరిటీతో ఏదో ఒకటి నీకు నువ్వు సెల్ఫ్గా హామ్ చేసుకుంటే సింపతి వస్తుంది అన్నప్పుడు, లేదు లేదు ఈసారి సింపతి కాదు, నేరుగా మా నాన్న దగ్గరికి, మా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే, నువ్వు అడుగుతున్న శవ రాజకీయాల గురించి ఎవరికైనా చెప్పేస్తే గత 2009-2014 అలా చేస్తానన్న వాళ్ళ గతి ఏమైందో తెలిసి కూడా చెప్తావా. సో శివరాజకీయాల గురించి బయటకు చెప్తే 2009-2014 ఏం జరిగిందో నీకు తెలుసు కదా, అదే జరుగుద్ది అని చెప్పి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, కార్యకర్తను పరామర్శించావు మరి ఏమైనా ఆర్థిక సాయం చేస్తావా, ఆర్థిక సాయం ఏంటి నేను ఎందుకు ఇస్తాను. సో జగన్మోహన్ రెడ్డి ఎవరో కార్యకర్తను కలవడానికి వెళ్ళినప్పుడు ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే, జలగన్న ఈరోజు ఏడుపు కొట్టు మీటింగ్లు ఏమీ లేవు, దానికి ఈరోజు 4 చవితి హాలిడే, సో డైరెక్ట్గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళు. సో దీనికి సంబంధించినటువంటి మీమ్ అనమాట. సో 4 కాబట్టి అలాంటి మీటింగ్ లేవని చెప్పి క్రియేట్ చేసినటువంటి మీము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే, జల్లి కాకినాడ పంట కాలువ శుభ్రం చేయకముందు, శుభ్రం చేసిన తర్వాత, రే వీళ్ళు ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ పోతే ఇంకో 20 అయినా మనం గెలవలేము. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పిక్చర్ని తీసుకొని, ఆయన అధికారం పోయిన తర్వాత పిక్చర్ని తీసుకొని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, చాలా కాన్ఫిడెంట్గా అదేదో సాధారణ ప్రజలు గుడిసి అనుకుంటున్నావు కదా, ఏం కాదా ఏపీ ప్రజలు, కాదు కాదు 5 పోలీస్ వ్యవస్థని ఉద్ధరించామని చెప్పుకుంటున్నటువంటి జలగన్న పాలనలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అనమాట. సో పోలీస్ స్టేషన్ని పిక్గా తీసుకొని దాన్ని క్రియేట్ చేసినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ సో బాబు వచ్చాడు నీళ్ళు వచ్చాయి అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మేము చూసుకున్నట్టయితే, మాకు మా నాన్న కావాలి, మేమందరం ఫోన్ వీడియో కాల్స్ వరకే పరిమితం అయ్యామమ్మా. సో దువ్వాడకి సంబంధించినటువంటి, దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి మీమ్ అనమాట ఇది. డైరెక్ట్గా ఇంట్లోనే సెటప్ని పెట్టేసావంటగా, అమ్మో మామూలుడివి కాదయ్యా,
సో దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించిన ఒక అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి మీమ్ అనమాట ఇది. అండ్ సో మొత్తానికి ఈ రోజు కాను ట్రెండింగ్ లో ఉన్నటువంటి మీమ్స్ ఇవి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.